నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అమ్మా నాన్నలకు దూరమైన ఈ భరతమాత మీ వెంటే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఫండ్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ రేవంత్ తన హత్యకు కుట్ర చేశారన్న మంత్రి ఆయన జైల్లో వేయడం ఖాయమన్న మల్లారెడ్డి వికారాబాద్ జిల్లాలో వ్యక్తి ఖాతాలోకి 18 కోట్లు మరికొంతమంది హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు కూడా జమ శివంపేట మండలంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమ సన్నాహక సమావేశం బకాయి బిల్లులు ఇచ్చాకే మొదలు పెడతామన్న నవాపేట సర్పంచ్ అశోక్ రెడ్డి కోవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ పిల్లల కోసం పిఎం కేర్స్ పథకం కింద నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ద్వారా కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మేము మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నారు అనాథ పిల్లల కోసం పిఎం కేర్స్ పాస్ బుక్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డుని ఈ కార్యక్రమంలో పిల్లలకు అందజేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది आप सभी ऐसे कोरोना प्रभावित बच्चों की मुश्किलें कम करने का एक छोटा सा प्रयास है जिनके माता और पिता दोनों नहीं रहे साथियों पीएम केयर्स फॉर चिल्ड्रन इस बात का भी प्रतिबिंब है कि हर देशवासी पूरी संवेदनशीलता से आपके साथ है मुझे संतोष है कि बच्चों की अच्छी और अबाधित पढ़ाई के लिए उनके घर के पास के ही सरकारी या फिर प्राइवेट स्कूलों में उनका एडमिशन कराया जा चुका है पीएम केयर्स के जरिए ऐसे बच्चों की कॉपी किताबों और यूनिफॉर्म्स के खर्चों को भी उठाया जाएगा अगर किसी को प्रोफेशनल कोर्स के लिए हायर एजुकेशन के लिए एजुकेशन लोन चाहिए होगा तो पीएम केयर्स उसमें भी मदद करेगा మోదీ సర్కార్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ప్రధానమంత్రి సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ మాత్రం తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసమే ముందుకు వెళ్తున్నారని అన్నారు ఖమ్మంలో పర్యటించిన ఆ ప్రతిమా భౌమిక్ స్థానిక నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు जो बच्चे माता पिता को अपने रिश्तेदार को खो दिया उन सबको माननीय प्रधानमंत्री पीएम केयर्स से पीएम केयर्स पर चाइल्ड ऐसा करके एक कार्यक्रम तो घोषणा किया था और इसको हम उनके कार्यान्वित कर रहे हैं बच्चों को जिसको 23 साल हो जाएगा उसके लिए पोस्ट ऑफिस के माध्यम से एक पोस्ट बुक जो दिया जाएगा जिसके 23 साल हो जाने के बाद 10 लाख रुपए उनको मिलेगा और आयुष्मान भारत कार्ड और भी कुछ देने का प्रबंध किया और इसीलिए खम्मम में आई हूँ और अपने कार्यकर्ता से मिलने का अवसर मिला बहुत अच्छा लगा 246 का ऊपर स्कीम हम भारत का नागरिक के लिए उन्होंने बनाया अभी भी 127 स्कीम लागू रनिंग है जिसमें प्रधानमंत्री आवास से लेके उज्ज्वला योजना का गैस का चूल्हा से लेके स्वच्छ भारत का जो माताओं का बहनों का सम्मान देने के लिए और अभी गरीब कल्याण योजना का जो 5 किलो करके चावल वो आपको पता है 80 करोड़ लोगों को देने का व्यवस्था किया है టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావాలని తనపై దాడి చేసినందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు అవకాశం కోసం ఎదురు చూసి రెడ్డి సింహగర్జన సభలో రెడ్డిల ముసుగులో గుండాలను పంపించి తనను చంపించేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి గత 8 ఏళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని అతన్ని టార్చర్ తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై దాడి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టనని మల్లారెడ్డి స్పష్టం చేశారు తనపై జరిగిన దాడికి సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎవరికి పెట్టే ప్రసక్తే లేదన్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే రెడ్డి సభకు గుండాలను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి కుట్రలకు నేరాలన్నీ బయట పెట్టి జైల్లో పెడతామన్నారు ఎన్ని కోట్లు ఇస్తారు అవి అవి ఇవి కలిసి పెద్ద ఎత్తున ఒక 1000-2 కోట్లు అయినాయి అనుకో మన రెడ్డిలకు అన్నిటి కూడా ఒక ట్రస్ట్ మాదిరిగా చేసి
అందులో పెట్టి కార్పొరేషన్లకు పేద పిల్లలకు చదువులకు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వొచ్చని కూడా నా ఆలోచన ఉందని కూడా వాళ్ళకి చెప్పిన మనం అంతా చేద్దాం ఎందుకంటే మన దాంట్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు మన దాంట్లో సేమ్ టైం పేదలు కూడా ఉన్నారు చాలా మట్టు పేదోళ్ళే ఉన్నారు ఎక్కువ పర్సెంట్ 70-80% పేదోళ్ళే ఉన్నారు ఇది చేస్తే బాగుంటుందని కూడా ఆడ చెప్పినాక అన్నీ కూడా సానుకూలంగా వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏమైందంటే దాని కూడా చెప్పడానికి వచ్చిన మన తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలు సంది ప్రతి గ్రామంలో రెడ్డి లేని గ్రామం ఉండదు ప్రతి గ్రామంలో మీరు చూడండి హరితారం గాని ఇది డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ ట్రాక్టర్ ట్రాలీ కానీ అది రెడ్డిలు ఉండని రైతులు ఎవరైనా ఉండని పేద బీసీలు ఉండని ఎస్సీలు ఉండని 2000 పింఛన్ పడుతుందా దానికోసమే చెప్పేమంటాం డైరెక్ట్ ఇవన్నీ జరుగుతుండగానే సానుకూలంగా తప్పకుండా మేము సీఎం గారితో మేము కార్పొరేషన్ తీసుకొస్తాం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు మొన్న ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టినా కదా ఆయన కథ నన్ను 8 ఏళ్ల సార్ బ్లాక్ మెయిల్ చేస్తుండు కదా ఆ ప్రెస్ మీట్ పెట్టి బాగా తిట్టినా కదా ఆయన రెడ్డి ముసుకులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్ర పన్ని ఎందుకంటే మొన్న 3 దినాల సంది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిన సంది దొరుకుతలేదు కదా ఆయనకి ఏడ ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్ల రెడ్డిల సభల అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయిండు నేను లేను కూడా చేసిన నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగచాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసింది చుట్టూడా ఆయన రెడ్డిలల్లా ఆయన ఒక్కడే ఉండాలనుకుంటుండు ఇప్పుడు మేము రెడ్డిలం కాదా మేము టీఆర్ఎస్లో లేమా నేను మంత్రిని కాదా మరి దాడి ఎందుకు చేసింది చెప్పు నేనేమన్నా తప్పు చేసినా నేనేమన్నా అక్కడ నేనేమన్నా అన్యాయం చేసినా నేను రెడ్డి కార్పొరేషన్ ఇయ్యని చెప్పినా రాదని చెప్పినా ఆ సభ పెట్టింది ఎవరు ఆయన పెట్టిండా నేను పెట్టినా ఆ సభకు పర్మిషన్ ఇప్పించింది ఎవరు నేనే కదా నేను ఇంతమంది మంత్రులతో మాట్లాడింది ఎందుకు సానుకూలంగా ఇయ్యాలి మనం ఇయ్యాలి రెడ్డిలకు ఇయ్యాలనే కదా నేను ఎందుకు పోయినా అడిగి నేను దుమ్మ కూడా కొట్టచ్చు కదా ముఖం దాటేయచ్చు కదా నేను పోతే దొంగ సాటున గుండాలను పంపించి ఒక 100 మందిని రెడ్డిల ముసుకులో వెనుక గుడిసెలో పెట్టి నన్ను హత్య చేయాలి దాడి చేయాలని చెప్పి ఎందుకంటే ఆయనకి ఇప్పటి సంది ఆయన కరెక్ట్గా ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసిండు ఇవన్నీ నన్ను పీడిస్తుండు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రవిచంద్రతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రవిచంద్ర తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రి సత్యవతి రాఠోర్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్ ముద్రాజ్, తాత మధు తదితరులు హాజరయ్యారు. రవిచంద్ర వద్దిరాజు అని నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియో, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియో, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియో దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తెలంగాణలోని వికారాబాద్లో వెంకటరెడ్డి అనే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా 18.52 కోట్ల రూపాయలు జమయ్యాయి. అసలు ఇలా జరిగిందోని అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపాడు. బ్యాంకు అధికారులు అకౌంట్లను సీజ్ చేయడంతో ఖాతాదారులు పలు సమస్యలు ఎదుర్కొన్నామని, రోజంతా తమ సొంత డబ్బులను ఉపయోగించుకోలేకపోయామని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. టెక్నికల్ సమస్యలతోనే ఇలా జరిగిందని, కొత్త సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసే క్రమంలో ఇలా జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. డబ్బులు జమ అయిన అకౌంట్లను గుర్తించి డబ్బుల రికవరీ చేసే పనిలో పడ్డారు అధికారులు. అయితే కొంతమంది ఖాతాదారులు డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నా అకౌంట్లో 18 crores 52 lakhs చేంజ్ ఉంది.
కానీ అవి మన డబ్బులు కాదని చెప్పి నేను బ్యాంక్ ఎంప్లాయ్కి కాల్ చేసి నాది ట్రాన్సాక్షన్ ముందరకు వస్తలేవు ఎంటకు వస్తలేదు ఫ్రెండ్ వచ్చేటి వస్తలేవు పోయేటి పోతలేవు దీన్ని ఏందో చూసి నాకు ఏదైనా క్లియర్ చేయండి అని చెప్పి ఎంప్లాయ్కి ఫోన్ చేస్తే నిన్న మేనేజరు సండే ఉండడం వల్ల ఆయన రిప్లై చేయలేకపోయాడు కస్టమర్ కేర్కి కాల్ చేయమని చెప్పారు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మా తాను ఎలాంటి డేటా లేదు మీరు దిగుతున్న వికారాబాద్ బ్రాంచ్కి వెళ్ళి మేనేజర్కి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పారు అట్లానే నిన్న సండే ఉండడం వల్ల నా ట్రాన్సాక్షన్స్ అన్నీ మొత్తం ఎక్కడెక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వచ్చే డబ్బులు గిట్ట రాలేవు పోయే డబ్బులు గిట్ట పోలేవు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆందోళనకు దిగారు రైతులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కెనాల్ బ్రిడ్జిపై ధర్నాలు చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు రోజు కూరగాయలు అమ్మే మార్కెట్ దిమ్మలను కూల్చి ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఆపాలని రైతులు డిమాండ్ చేశారు అంగడి బజార్ ఉండు అంగడి బజార్ని నాన్ వెజ్ మార్కెట్గా మారుస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది మేము గతంలో దీన్ని వ్యతిరేకించినాం అంగడి బజార్ వద్ద అని చెప్పి అంగడి బజార్ అక్కడ నుంచి పోతే 1000 మంది రైతులు లాస్ అవుతారు రోజు కూరగాయలు అమ్ముకునే రైతులు అక్కడ లాస్ అవుతారు అంగడి బజార్ అనేది ఆర్మూర్ మార్కెట్ ఉండదు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టదలిసి మేము వీలుదాం కాదు వేరే విశాలమైన జాగాలు ఎక్కడ కట్టుకుంటారు అక్కడ అంగడి వెళ్ళిపోతే ఉపాధి రైతులు చిన్న రైతులు సన్నకారు రైతులు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా మొత్తం లాస్ అవుతారు దీనికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా మొత్తం సంప్రదించి దీన్ని మేము చర్చల ద్వారా చేసుకుంటాం అనుకుంటే ఆయన వస్తలేడు ఇంటలేడు నిన్న కలెక్టర్ను కూడా కలవడం జరిగింది కలెక్టర్ కూడా మేము అక్కడే గట్టి చూస్తాం అక్కడ కట్టద్దని చెప్పి మేము ఎక్కడ వేరే దగ్గర అడ్డుకుంటున్నాం అక్కడ అందరూ ఆరుగురు రైతులు ఒకటే కోరుకుంటున్నారు అక్కడ వద్దు రైతులు రేపటి నుంచి పెద్ద మొత్తంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు దీన్ని మీరు విరమించుకోకుండా గతంలో కూడా అనేక సంఘటనలు జరిగింది ఆ అంగడి బజార్ విషయంలో అంగడి బజార్ని ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఆ గద్దెను ఊల్చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు దానికి రైతులు వద్దన్నా కానీ స్థానిక ఎమ్మెల్యే మరియు కలెక్టర్ గారు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి తీరుతామని ఈరోజు వాళ్ళు జబర్దస్తిగా అక్కడ పోలీసు బందోబస్తు చేసి కడుతున్నందుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నాము ఆ యొక్క అంగడి బజార్ని రైతుల ఐక్యతతోని మేము ఎప్పుడు కానీ పోరాటం చేసి ఆ యొక్క పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 142వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా జరిగింది 3 ఏళ్ల కఠిన శిక్షణ తర్వాత 142వ కేడెట్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పర్యవేక్షించారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాడెట్లు కేత్రాపాల్ గ్రౌండ్లో పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నారు వైట్ సమ్మర్ యూనిఫామ్లో కేడెట్లు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు చారిత్రక సింహాగఢ్ ఫోర్ట్ ముందు గ్రౌండ్లో కేడెట్ల ప్రదర్శన ఆకట్టుకుంది మిలిటరీ బ్యాండ్ కొనసాగుతుండగా కేడెట్లు తమ ప్రదర్శనను చూపారు ఈ కార్యక్రమంలో పాసింగ్ అవుట్ పెరేడ్ చేసిన కేడెట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలో బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మహబూబాబాద్ టౌన్లో తిరిగారు ప్రవీణ్ కుమార్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో జాగింగ్ తర్వాత వాకర్స్తో మాట్లాడారు బాస్కెట్బాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలతో కలిసి ముచ్చటించారు అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు పెట్టకుండా కొందరు అగ్రవర్ణాల వాళ్లు అడ్డుకుంటున్నారని అన్నారు సమతా సైనిక దళ నేతలు హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో సమతా సైనిక దళ సమావేశమయ్యారు కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టకుండా అడ్డుపడుతున్న వారికి నిరసనగా ప్రజాసంఘాల వారి ఆధ్వర్యంలో జూన్ 4న ట్యాంక్ బండ్పై నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు దళితేతర శక్తులన్నీ ఏకమై మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం దళిత నాయకుడిగా చూస్తూ ఆయన పేరుని మా జిల్లాకి పెట్టడం ఇష్టం లేదు కోనసీమగానే కొనసాగించాలి అని చెప్పడం ఇది యావత్ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడంతో సమానంగా భావిస్తూ చలో విజయవాడ అమలాపురానికి మద్దతుగా 8వ తారీఖున విజయవంతం చేయాలని తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా తెలుగు మైగ్రేటెడ్ ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాం బాబాసాహెబ్ పేరు పెట్టినంత మాత్రాన్నే ఇంత విధ్వంసం జరగడానికి గల కుట్రలో భాగం ఎవరెవరికి ఉన్నది అది తేలే వరకు కూడా మేము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని దళిత సంఘాలకు ఈ తెలంగాణకు సంబంధించిన అన్ని దళిత సంఘాలు కూడా పూర్తి మద్దతును ప్రకటిస్తూ అవసరమైతే రేపు 8 జూన్ జరగబోయే కార్యక్రమానికి తప్పకుండా మేము అందరం కూడా తరలి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జూన్ 8వ తేదీన నీలికవాతు దాదాపు 100,000 మందితోటి
విజయవాడ నగరం లోపల నీలికవాతను నిర్వహిస్తున్నారు. దానికి మద్దతుగా ఈ తెలంగాణ నుండి నేను దక్షిణ భారత జనరల్ సెక్రటరీగా ఇది ఒక తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర నుండి కూడా వేల సంఖ్యలో కూడా ఆ నిరసన కార్యక్రమానికి జూన్ 8 తప్పకుండా తరలి వెళ్ళాలని మేము మీకు ప్రెస్ మీట్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా జూన్ 4 తెలంగాణ సమతా సైనిక దళం, అదేవిధంగా భారత నాస్తిక సంఘం, రెండు సంఘాలు మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని జూన్ 4 ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం సాయంత్రం 6 దాదాపు ఒక 500 మందితో కూడా నిర్వహించబోతున్నామని మీకు తెలియజేస్తూ, పంజాబ్ సింగర్ కాంగ్రెస్ నేత సిద్ధు మూసేవాల హత్యకు గురయ్యారు. జీపులో వెళ్తున్న సిద్ధుపై దుండగులు కాల్పులు జరిపారు. సిద్ధుపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 కాల్పులు జరిపారు. పంజాబ్ రాష్ట్రంలోని మన్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే నిన్ననే ప్రభుత్వం సిద్ధుకి కేటాయించిన సెక్యూరిటీని తొలగించింది. దీంతో దుండగులు సిద్ధుపై కాల్పులకు తెగబడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో సర్పంచులు, యువకుల భాగస్వామ్యంతో చేపట్టినట్లయితే గ్రామాలు ఆదర్శవంతంగా గ్రామాలుగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని ఎంపీపీ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసాచారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్యలు పేర్కొన్నారు. శివంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తిరుపతి రెడ్డి అధ్యక్షతన 5వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ, జూన్ 3 నుంచి 18వ వరకు శివంపేట మండలంలోని 37 గ్రామాల్లో 15 పాటు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక అధికారుల సమన్వయంతో గతంలో మిగిలిపోయిన పనులను చేసుకుని గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కాగా పెండింగ్ బిల్లులలో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బిల్లులు మంజూరు చేసిన తర్వాతే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని నవపేట సర్పంచ్ అశోక్ రెడ్డి సభలో ఎంపీపీ హరికృష్ణను కోరారు. గ్రామాల్లో విద్యుత్, విజిలెన్స్ అధికారులు పేదల ప్రజలకు స్తోమతకు మించి కేసులో అధికారులు ఫెనాల్టీలు వేయడంతో ప్రజలు ఫెనాల్టీలు కట్టలేక అప్పుల పాలవుతున్నారని కొంతన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. పెద్దగుట్టుముక్ల గ్రామంలో 3 సబ్స్టేషన్ నుంచి ఫీడింగ్ ఉండడంతో గ్రామంలో ఎల్సీ తీసుకోవడానికి 3 తీసుకోవాల్సి వస్తుందని, సమస్యలు పరిష్కరించాలని పెద్దగుట్టుముక్ల సర్పంచ్ చంద్రకళా శ్రీశైలం యాదవ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి పలువురు సర్పంచులు, కార్యదర్శులు గైహాజరయ్యారు. మీరు ఉన్నటువంటి కష్టం మనకు వెలగట్టలేదు కాబట్టి అదే విధంగా మన సర్పంచులను మరొకసారి మనం రేపు జూన్ 3 నుంచి ప్రారంభించేటువంటి కార్యక్రమానికి మనం కార్యమూలమై గతంలో చేసినటువంటి మన అనుభవాలను సంగ్రహించి అప్పుడు మిగిలిపోయినటువంటి సమస్యలు ఏదైతే గ్రామాలలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొట్టమొదట మనం గ్రామసభ ఏర్పాటు చేసుకొని 3 నాడు మీకు ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి ప్రతి ఒక్కరు కూడా ఈ పని నాకెందుకు, నేను చేయలేను, ఈ పని నేను చేస్తే ఏమైతుంది అనే భావన మన లోపల కలిగిందంటే ఆ పని చేయలేము, ఆ గ్రామం అనేది అభివృద్ధి చెందదు. ఎప్పుడైనా ఈ గోధులు ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఆ యొక్క కార్యక్రమాల మీద కొంతవరకు అవగాహన పెరగడం వల్ల, మన యొక్క ఆరోగ్యం మీద కూడా మనకు శ్రద్ధ కలగడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని సభ్యంగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే మరి అదేవిధంగా నీటి, ఇప్పుడు వర్షాకాలంలో మనకు కన్నదాలు కానీ చాలా మందికి ఈ జబ్బులు రావడానికి చాలా మంది అవకాశం ఉంది. అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది నేను చెప్తాను. ఇంటి ముందర కులాయిలు కడతాము, కట్టిన తర్వాత వాటి ఏ రోజున మనం చూసిన పాపాలను నీళ్ళు వచ్చినప్పుడు ఇదే పోతే మాకు ఇల్లు పెడతాం, కులాయి కింద పెడతాం, నీళ్ళు వస్తాయి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 4వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల ఆర్డబ్ల్యూఎస్ఏఈ ప్రవీణ్ కుమార్ పాల్గొని గ్రామస్తులతో పాటు గంటసేపు శ్రమదానం చేశారు. వార్డులో సీసీ రోడ్లపై ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊర్చి పరిశుభ్రపరిచారు. అలాగే అక్కడక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. గ్రామం చాలా బాగుందని, స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఏఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో జాతీయ అవార్డుల సాధనే
ధ్యేయంగా ఇప్పటి వరకు 309 వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. అలాగే బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్లు సైతం శ్రమదానంలో పాల్గొని గ్రామస్తుల ఐక్యతపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఈ అవకాశం కల్పించినందుకు కూడా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరూ కూడా నాకు బాలకృష్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా బాల వికాస్ తరపున కూడా చాలా గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మా ప్రోగ్రామ్ చేంజ్ కావడం వల్ల ఈ మధ్యకాలంలో ఇక్కడ మళ్ళా కార్యక్రమంలో భాగస్వామి కాలేకపోయినాను. ముఖ్యంగా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, వరంగల్ జిల్లాలో గంగదేవపల్లి అనే ఒక దేశంలోనే ఆదర్శమైన గ్రామం ఉంటుంది. అక్కడికి వరంగల్ జిల్లాలో దానికి కృషి చేసింది మొత్తం బాల వికాస ఆధ్వర్యంలోనే అదొక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకున్నది. దానికి కూడా దానికి మా ఐడియాలజీ కానీ మా సహాయ సహకారాలు కూడా అందిస్తాము. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి కానీ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎవరైతే లీడరు బలంగా ఉంటాడో ఆ ఊరు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు దూసుకెళ్తుంటుంది. గత నేను నెల రోజుల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించాను. ఏమంటే ఎవరి అధికారిని కలవలేదు, బట్ ఏంటంటే చెరువు పూర్తి గురించి ఇక్కడ పార్కును చూసినాను, చాలా బాగుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ చూసినాను, చాలా బాగుంది. అంటే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా బాల వికాస్ తరపున కూడా తగిన సహాయ సహకారాలు కానీ ఆలోచన విధానాన్ని కానీ పంచడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 4వ వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన గ్రామంలో మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి మీడియా ద్వారా, మరి పేపర్ ద్వారా, మరి అన్ని రకాలుగా వీక్షించినటువంటి మన సూత్రాన్ మిషన్ భగీరథ ఏఈ ప్రవీణ్ కుమార్ సార్, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థ బాల వికాస్ వారు కూడా మరి ఈరోజు అది మల్కాపూర్ గ్రామం ఇంత నీట్గా ఎందుకు ఉంది అనే దానికి వాళ్ళు నిదర్శనంగా ఈరోజు కూడా వాళ్ళు కూడా తమ వంతు మేము కూడా సమాధానం చేస్తాము, స్వచ్ఛ భారత్లో పాల్గొంటామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం సార్. అయితే ఇంతకుముందు కూడా మా గ్రామంలో తూకన్ సిఐ శ్రీధర్ సార్ గారు, ఎస్ఐ సురేష్ కుమార్ సార్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి, మా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఎలాంటి రోగాల ధరలు కాకుండా ఉండాలి, మరి ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడైతే ప్రారంభం చేశామో ప్రారంభం నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడ ఆగకుండా కరోనా పరిస్థితులలో కూడా మేము అంటే వాటి నిబంధనలను పాటిస్తూ, మరి వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ, మరి మాస్క్ ధరించి కూడా మీ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మిషన్ భగీరథ ఏఈ ప్రవీణ్ సార్ ముఖ్య అధికారులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మెకిన్ మల్కాపూర్ యువత గ్రామస్తులు, బాల వికాస సంస్థ నుంచి, సంక్షేమ సంస్థ నుంచి కూడా సార్లు వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ప్రతి సండే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా విలేజ్లో ఉన్నటువంటి ఏదో ఒక వార్డులో ఎంచుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు 4వ వార్డులో సిసి రోడ్లకు ఇరువైపులో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించడం జరిగింది, చెట్లకు గుంతలు తీయడం జరిగింది. రోడ్డుపైన సిసి రోడ్ పైన ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి ఈరోజు ఈ 4వ వార్డులో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము ఇంకా ముందు కూడా ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్లో చేస్తూనే ఉంటున్నాం కాబట్టి ఇంకా చేస్తాము. ఇంకా మిగతా విలేజ్లకు మార్గదర్శకంగా మేము నిలుస్తున్నాం కాబట్టి మేము ఈ స్వచ్ఛ భారత్ అవార్డు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఫలితంగా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ అవార్డు వస్తుందని మేము ఆశిస్తున్నాం. బ్రెజిల్లో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయి. రెసిఫ్ ఏరియాలో వరదల బీభత్సం చాలా ఎక్కువగా ఉంది. వరదలకు ఊళ్ళంతా ఊళ్ళు మునిగిపోయాయి. చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటి వరకు 44 మంది వరదల్లో చిక్కుకుని చనిపోయినట్లు బ్రెజిల్ అధికారులు తెలిపారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెర్నంబూకో స్టేట్
ఈ వరదలు విరుచుకుపడుతున్నాయి. అక్కడ 33 మున్సిపాలిటీల పరిధిలో ఎమర్జెన్సీ విధించారు. చాలా చోట్ల ఇండ్లు కూలిపోవడం, కొండచర్యలు విరుగుపడుతున్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచాన్ని వైరస్లు ఒకదాని వెంట ఒకటి వణికిస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టక ముందే కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇరాక్ కాంగో ఫీవర్తో వణికిపోతుంది. భారీగా కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంవత్సరం క్రీమియన్ కాంగో ఫీవర్ కేసుల్లో 19 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. వైరస్కు వ్యాక్సిన్ లేదని, అంతర్గతంగా బహిర్గతంగా ప్రధానంగా ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం జరుగుతుందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. వైరస్ ఉన్న పేలు పశువుల రక్తాన్ని తాకి కుట్టినప్పుడు మానవులకు సోకుతుందని తెలిపారు. వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. ఆఫ్రికా, ఆసియా, మధ్య తూర్పు ప్రాంతాల్లో కాంగో ఫీవర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది. నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఘాటుగా స్పందించారు. అవి అర్థరహితమైన వ్యాఖ్యలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందక ఆగ్రహానికి గురైన సామాన్య ప్రజలే ఘట్కేశ్వర్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన సభలో ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇది మంత్రి మల్లారెడ్డిపై జరిగిన వ్యక్తిగత దాడి కానే కాదని, దీన్ని మేము సీఎం కేసీఆర్ జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్ చేశారు. ప్రభుత్వ పక్షాననే పోయినట్టుగా మేము భావిస్తున్నాం. పోయినప్పుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాటలు మాట్లాడకుండా, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈరోజు కొత్త మాటలు మొదలుపెట్టిండు. మా ఉద్యోగాలు ఏమైనాయి, మా నిరుద్యోగ వృత్తి ఏమైంది, లేకపోతే రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది, ఇలాంటి క్వశ్చన్ చేసే వరకు ఈయన మాట మార్చి ఈయన ముఖ్యమంత్రికి ప్రతినిధిగా వచ్చినోడు. నిన్న జరిగిన దాడి మల్లారెడ్డి మీద జరగలేదు, కేసీఆర్ మీద, కేసీఆర్ అబద్ధాల ప్రభుత్వం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం నష్టంలో ఏదో చెప్పిండు, కోట్ల రూపాయల నష్టం ఏదో జరుగుతున్నట్టుగా చెప్పినట్టున్నాడు. నేను మల్లారెడ్డిని తప్పు పట్టడం లేదు. పాపం ఆయనకు సగం వచ్చి సగం రాక ఆయన చెప్పి ఉంటాడు. మల్లారెడ్డికి మొత్తం సబ్జెక్టు తెలియదు. మల్లారెడ్డికి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయనకు. అక్కడ జరిగింది వాళ్ళకు ఉండేటువంటి ఆక్రోషాన్ని చూస్తే, అక్కడ ఉండేటువంటి వాళ్ళ కోపాన్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమైంది. కేసీఆర్ను తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఎవడు కూడా బతకలేడు. ఉద్యోగస్తులు బతకలేరు, రైతులు బతకలేరు, బీసీలు బతకలేరు, ఎస్సీలు బతకలేరు, ఎస్టీలు బతకలేరు, మైనారిటీలు బతకలేరు, క్రిస్టియన్స్ బతకలేరు. దానికి ఎన్నో కారణాలు కానొస్తున్నాయి. అందరికి కోపం ఉంది. రేపు ఇంకొక మీటింగ్ పెడితే కూడా అదే చేస్తారు. మరి ఒక మంత్రిగా ఉండి సంపితందుకు వస్తుందంటే నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రివి అంటే మీ పోలీస్ ఏం చేస్తుంది? మీ పోలీసులకు తెలియదా? అంటే మీ దగ్గర లా అండ్ ఆర్డర్ లేనట్టే లెక్క కదా. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉంటే రేవంత్ రెడ్డి చంపిస్తుండు, నన్ను చంపిపియడానికి వస్తుండు అంటాడు. అసలు మంత్రి మాట్లాడే మాటలేనా అవి? రేవంత్ రెడ్డి చంపిస్తుండు అనేటువంటి మాట ఈ మల్లారెడ్డి అంటుండంటే. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మా నాన్నలకు దూరమైన ఈ భరతమాత మీ వెంటే. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఫండ్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ. రేవంత్ తన హత్యకు కుట్ర చేశారన్న మంత్రి, ఆయన్ని జైల్లో వేయడం ఖాయమన్న మల్లారెడ్డి. వికారాబాద్ జిల్లాలో వ్యక్తి ఖాతాలోకి 18 కోట్లు, మరికొంతమంది హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు కూడా జమ. శివంపేట మండలంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమ సన్నాహక సమావేశం. బకాయి బిల్లులు ఇచ్చాకే మొదలు పెడతామన్న నవాబ్పేట సర్పంచ్ అశోక్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.